जय हो। बीसी सभकी विचेसिन नालुगु राज्यसभलु ఒక డిప్యూటీ సీఎం 11 మంత్రులు 35 ఎమ్మెల్యేలు 18 మంది శాసనమండలి సభ్యులు 70% మేయర్లు 70% జిల్లా పరిషత్ చైర్మన్లు 70% ఎంపీటీసీలు వేలాది సంఖ్యలో సర్పంచులు వేలాది సంఖ్యలో సర్పంచులు 18 లక్షల మంది పైచిన మహిళా తల్లులకు చేసిన 20 లక్షల మంది మహిళలకి అమ్మఒడి ఇది అనేక రకాల పథకాలు అందించిన ఇది ట్రాక్ రికార్డు కాదు ఆల్ టైమ్ రికార్డు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఇందాక అందరూ కూడా 3.5 సంవత్సరాల్లో జగన్ ఇచ్చిన పథకాలు కానీ సంక్షేమం కానీ తను ఇచ్చిన మాట కానీ ఏదైతే బీసీ గద్దెలలో ఏలూరులో జరిగిన సభలో ఏవైతే మాట ఇచ్చాడో అన్ని కూడా కులంకుషంగా పెద్దలు చెప్పారు. కానీ ఈరోజు పొద్దున చూసా చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్లో ఒకటి పెట్టాడు, నా డిఎన్ఏలో బీసీ ఉంది, తెలుగుదేశం గుండెల్లో బీసీ ఉన్నాడు అని. ఈరోజు ఇదే సభ నుంచి చంద్రబాబు నాయుడుకి చెప్తా అన్నా, ఈరోజు ఇన్ని వేల కార్యక్రమాల్లో 165,000 కోట్ల పైసలుగా నేరుగా బీసీలుగా అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రక్తంలో డిఎన్ఏలో బీసీలు ఉన్నారా, మీలో బీసీలు ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మీ డీలర్లో ఉన్నది ఒకటే కుళ్ళు కుతంత్రం మోసం కుట్ర తప్ప ఇంకోటి ఏం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏదైతే నువ్వు గొర్రెలు కాసుకునే వాళ్ళు బర్రెలు కాసుకునే వాళ్ళు మంత్రులు అవుతారని మాట్లాడిన చరిత్ర మీ తెలుగుదేశం అయితే అజయ్ గొర్రెలు కాసుకునే బర్రెలు కాసుకునే కులాల నుంచి రాజ్యసభ పంపించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మత్స్యకారుల్ని తోలు తీస్తానని మాట్లాడిన నువ్వైతే అదే మత్స్యకారులు అయితే రాజ్యసభకు పంపించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో కృష్ణుడికున్న బుద్ధిబలం, అర్జునుడిలో ఉన్న వీరత్వం, కర్ణుడిలో ఉన్న కరుణ, భీముడిలో ఉన్న ధైర్యం, ధర్మరాజులోని ధర్మం, చాణిక్యుల్లోని రాజనీతి కలుపుకొని కలబోసుకున్న జననేత జగనన్న చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ సభ నుంచి ఈరోజు నీ గుండెల్లో బీసీలు ఉన్నారా, నిజమే. నీకు రాత్రి బొగలు కూడా గుండెల్లో నిద్రపోయినా కూడా నీ కళలో ఒనుగు పుట్టిస్తారు ఈ బీసీలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చిన రాజ్యసభ సభ్యుడి దగ్గర నుంచి సర్పంచ్ దాకా ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకునికి చెప్తా ఉన్నా, ఈ రోజు మనకి పదవులు ఇచ్చాడు, ఒక గౌరవాన్ని ఇచ్చాడు, మన ప్రతి బిడ్డ చదువుకునే ఒక అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వేదిక సాక్షిగా అమ్మవారి పాదాల సాక్షిగా జరుగుతున్న ఈ సభలో నుంచి చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్కరూ కూడా 100 మందిగా తయారవుదాం, 100 మందిగా తయారవుదాం, ఊరు వడా తిరుగుదాం జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో. వై నాట్ 125 జగనన్న నిదాడాలని ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గం 10% ఉన్న బీసీల గుండి చప్పుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడో రేపు రానున్న ఎన్నికల్లో జగనన్న నినాదం 1 వై నాట్ 175 ని ప్రతి ఒక్కరూ కూడా గడప గడపకి వెళ్దాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 100 మంది ఇలాగా సైనికులా తయారై జగన్మోహన్ రెడ్డి గారిని 2024 175 నియోజకవర్గాలతో గెలిపించుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ చిట్ట చివరిగా ఈ సభ నుంచి ప్రతి ఒక్కరు హోరెత్తి హోరెత్తి జై జగనన్నతో సభతో రాష్ట్రమంతా ప్రతి ఒక్కరు కూడా బీసీల నరాల్లో ఒక ఉద్దేశం రావాలని చెప్పి జయ హో జగనన్న, జయ హో జగనన్న, జయ హో జగనన్న, జయ హో బీసీ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నివాళులు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా బీసీలకు రాజకీయ గౌరవం దక్కిందన్న, ప్రతి బీసీ ఇంటికి ఆర్థిక లబ్ధి చేకూరిందన్న, ప్రతి బీసీకి భరోసా లభించిందన్న, అందుకు ఒకే ఒక వ్యక్తి కారణం. ఆ వ్యక్తే వెనుకబడిన వర్గాల వేగుచుక్క, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,
బీసీల వర ప్రదాత బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన జన నేత మనందరి ప్రియతమ నేత ఆయనటువంటి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి వేదిక మీద ఆసీనులైనటువంటి నాయకులకు నా నమస్కారాలు అలాగే ఈ రోజు బీసీ మహాసభకు తరలి వచ్చినటువంటి నా బీసీ అన్నదమ్ములకు నా బీసీ అక్కచెల్లెమ్మలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బీసీలనగానే మనందరికీ గుర్తొచ్చేది మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూలే గారితో పాటు ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు మన బీసీలు పూలే గారు అంటరానితనం పోవాలని కుల వివక్షను నిర్మూలించాలని బలహీన వర్గాల వారి బానిసత్వ సంకెళ్లను తెంచాలని 18వ శతాబ్దంలోనే పూలే గారు పోరాడారు 150 ఏళ్ల కిందట జ్యోతిరావు పూలే గారు ఏవైతే పోరాటాలు చేశారో మరి సరిగ్గా ఈనాడు మన జగనన్న ఈ 3.5 ఏళ్ల కాలంలో ఇవన్నీ కూడా ఈ రోజు ఈ ఆశయాలు నెరవేరుస్తూ ఇదిగో ఈ రోజు ఈ వేదిక మీదున్న ఈ వేదిక ముందున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా నిలవెత్తు సాక్ష్యము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పటి నుండో అనగారిన వర్గాలుగా మిగిలిపోయిన మనకు ఈ రోజు ఆత్మ గౌరవాన్ని ఇచ్చినటువంటి నాయకుడు మన జగనన్న అంబేద్కర్ గారు పూలే గారు లాంటి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆశయాలకు ఈ రోజు సామాజిక విప్లవం అని రావాలని వాళ్ళు ఏదైతే ఆకాంక్షించారో ఈ రోజు సరిగ్గా మన జగనన్న సామాజిక విప్లవ సృష్టికర్త అని నేను అంటాను 4 ఏళ్ల కిందట ఏదైతే ఏలూరు బీసీ గర్జనలో మన ముఖ్యమంత్రి గారు బీసీ డిక్లరేషన్ లో బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని ఏదైతే చెప్పారో ఈ రోజు బ్యాక్ బోన్ గా మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు మన జగనన్న అని తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు చేతగానిది ఈ రోజు 3.5 ఏళ్లలో మన జగనన్న చేతల్లో చేసి చూపిస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు సీఎం గారు బయలుదేరారు ఓటు బ్యాంకు అందరూ కూడా లోపల పంపించవలసిగా కోరుతున్నాం బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రాంగణంలోకి కావాల్సిగా కోరుతున్నాం పోలీసు వారు బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి పంపించవలసిగా కోరుతున్నాం చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తే ఈ రోజు మన జగనన్న బీసీల గుండెల్లో చోటు సంపాదించుకొని ఈ రోజు మనందరికి కూడా మేలు చేస్తా ఉన్నారు వెనుకబడిన కునానకు చంద్రబాబు వెన్నుపోటు పడిస్తే ఈ రోజు అదే వెనుకబడిన కులాలకు ఈ రోజు జగనన్న వెన్ను దన్నుగా నిలిచారు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు అంటూ చంద్రబాబు నాయుడు గారు పిల్లనిచ్చిన మామకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అదే విధంగా బీసీలు బీసీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు మన బీసీలందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు మరి మీ అందరికీ తెలుసు చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తానని అవమానించాడు తోలు తీస్తా అని దెబ్బ బీసీలందరినీ కూడా దెబ్బతీశాడు అంత చూస్తానంటూ ఎలా బెదిరించాడో మనందరికీ తెలుసు సంగతి తెలుస్తా అని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చిన విషయాలు మీ అందరికి కూడా తెలుసు నోరెత్తితే చాలు బీసీలను ఏ విధంగా అవమానించాడో అందరం కూడా చూశాము ఎన్నికలు వస్తే చంద్రబాబు నాయుడు గారికి బీసీలు గుర్తొస్తారు ఒక్కసారి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల పాలనలో బీసీలకు సంక్షేమానికి ఖర్చు చేసింది ఎంతో తెలుసా కేవలం 19,000 కోట్లు మాత్రమే అదే 3.5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో జగనన్న ఎంత ఖర్చు చేశాడో తెలుసా
జగనన్న ఒక 163,000 కోట్లు జగనన్న ప్రభుత్వం 3.5 ఏళ్లలో ఖర్చు చేసింది. అంటే ఎక్కడ 19,000 కోట్లు చంద్రబాబు ప్రభుత్వము, ఎక్కడ జగనన్న ప్రభుత్వము? ఇదా బీసీలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత చిన్న చూపు అర్థమవుతా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి రాజ్యసభ సీట్లంటే ఓన్లీ ధనం ఉన్న వాళ్ళు, సంపన్న వర్గాల గురించే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేవాళ్ళు. అదే మన జగనన్న ఈరోజు రాజ్యసభ సీట్లన్నీ కూడా సగానికి పైగా ఈరోజు మన బీసీలకు ఇచ్చాడు. అందుకే మన జగనన్న బీసీ బాంధవుడు, మన జగనన్న బీసీ బాంధవుడు. చంద్రబాబు నాయుడు బీసీల పట్ల రాబందువు అని తెలియజేస్తా ఉన్నాను.